మాత్రే నమః అందరికి నమస్కారం అండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో శ్రావణ మాసంలో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రిని ఏం సిద్ధం చేసుకోవాలి అనే పూర్తి విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి శ్రావణ మాసం అంటేనే పండుగ మాసం శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది కొత్త బట్టలు కొనడం పూజా సామాగ్రిని కొనడం శ్రావణ మాసంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేసుకునే వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రిని కొనడం ఇలాంటి హడావిడి ప్రతి ఇంట్లో కూడా జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు పూజ ఏ విధంగా చేసుకోవాలి ఏమేమి కొనుక్కోవాలి అని చాలా కంగారు పడుతూ ఉంటారు కాబట్టి ఈ రోజు మన వీడియోలో ముఖ్యంగా వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రిని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చి రెండవ శ్రావణ శుక్రవారం రోజున మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అన్న విషయం అందరికీ తెలిసిందే కదండి మరి ఈ వ్రతానికి ముఖ్యంగా అవసరమైన పూజా సామాగ్రి ఏమిటి వాటిని పూజలో మనం ఎందుకు ఏ విధంగా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాము పూజా సామాగ్రిలో మొట్టమొదటిగా మనము సిద్ధం చేసుకోవాల్సింది లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం లేదా లక్ష్మీదేవి రూపు అమ్మవారు ఫోటోలో ఆకుపచ్చ రంగు చీర కట్టుకుని కూర్చున్న భంగిమలో ఉండాలండి అలాగే ఇరువైపులా ఏనుగులు ఉంటే చాలా మంచిది ఇలాంటి చిత్రపటం ఉంటే మీరు దాన్ని సిద్ధం చేసుకోండి ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా లక్ష్మీదేవి అమ్మవారి పటం కానీ ప్రతిమ కానీ ఉన్నా కూడా పర్లేదండి దాన్ని కూడా మీరు పూజలో వినియోగించుకోవచ్చు తరువాత కలశ స్థాపనకు కలశానికి రాగి కానీ వెండి కానీ ఇత్తడి పాత్రని కానీ వినియోగించుకోవచ్చండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు కలశానికి ఉపయోగించే పాత్ర పైన అష్టలక్ష్మిలు ఉన్న పాత్రను తీసుకున్నట్లయితే చాలా మంచిదండి అలాగే రెండు కొబ్బరికాయలు ఒకటి కలశం మీద పెట్టుకోవటానికి మరొకటి అమ్మవారికి నివేదించటానికి అలాగే రెండు జాకెట్ ముక్కలు ఒకటి కలశం మీదకి రెండవది అమ్మవారికి చీరతో పాటు వాయనం ఇవ్వటానికి అలాగే ముత్తైదవులకు వాయనంలో ఇవ్వటానికి కావలసిన జాకెట్ ముక్కలను కూడా సిద్ధం చేసుకోవాలి ఇక్కడ జాకెట్ ముక్కల విషయంలో ప్రతి ఒక్కరూ ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటారండి ఏంటంటే ముత్తైదవులకు బొట్టు పెట్టి ఒకే ఒక్క జాకెట్ ముక్కను పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ పెట్టకూడదండి రెండు జాకెట్ ముక్కలను పెట్టాలి అలాగే మరొక తప్పు ఏంటంటే అమ్మవారికి చీర పెట్టేటప్పుడైనా సరే లేదా ఎవరికైనా సరే ముత్తైదువులకి చీర పెట్టేటప్పుడు కూడా చీరలో రన్నింగ్ బ్లౌజ్ ఉంది కదా అని చెప్పి సపరేట్గా బ్లౌజ్ అనేది పెట్టరండి అలా ఎప్పుడు చేయకూడదు చీరలో రన్నింగ్ బ్లౌజ్ ఉన్నా కూడా మళ్ళీ సపరేట్గా ఒక జాకెట్ ముక్క పెట్టి మాత్రమే ఇవ్వాలండి తరువాత అమ్మవారి కలశ స్థాపన కోసం ఒక పెద్ద పీటను కానీ అరటి ఆకుని కానీ ఇస్తరాకుని కానీ సిద్ధం చేసుకోవాలి అలాగే మనం పూజ చేసేటప్పుడు నేల మీద కూర్చొని పూజ అనేది చేయకూడదు కదా కాబట్టి మనకు కూడా ఒక ఆసనాన్ని అనేది సిద్ధం చేసుకోవాలండి అంటే మరొక పీటను కానీ లేదా మ్యాట్ను కానీ సిద్ధం చేసుకోవాలండి అవి రెండు లేకపోతే కింద కనీసం ఏదో ఒక క్లాత్ వేసుకునైనా కూర్చోవాలి తరువాత కావలసినవి బియ్యము కలశ స్థాపన చేసేటప్పుడు పీట మీద బియ్యం పోసి కలశ స్థాపన చేస్తాం కదండి దానికోసం కొన్ని బియ్యము అలాగే అక్షంతల కోసం కూడా కొన్ని బియ్యాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఒక అరకిలో శనగలు అమ్మవారికి నివేదన చేయటానికి ముత్తైదవులకు పంచటానికి వీటిని ముందు రోజు రాత్రి నానబెట్టుకుని ఉంచుకోవాలి ఈ శనగలు మొలకెత్తినవైతే ఇంకా చాలా మంచిదండి తర్వాత కొన్ని విడి పువ్వులను తీసుకోవాలండి మీకు దొరికినట్లయితే 9 రకాల పువ్వులను కానీ 5 రకాల పువ్వులను కానీ సిద్ధం చేసుకోండి అమ్మవారికి 9 రకాల పువ్వులతో కానీ 5 రకాల పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచిది ఒకవేళ మీకు ఎన్ని పువ్వులు లభించకపోతే తెల్లని లేదా ఎర్రని పువ్వులతో అమ్మవారిని అర్చించవచ్చు తరువాత రెండు పూలమాలల్ని సిద్ధం చేసుకోవాలండి ఒకటి అమ్మవారి ఫోటోకు వేసుకోవటానికి మరొకటి కలశానికి వేసుకోవటానికి తర్వాత కావాల్సింది బియ్యపిండి ఈ బియ్యపిండి కోసం ముందు రోజే బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి ఆరబెట్టి ఆ బియ్యాన్ని మరపట్టించుకోవటం కానీ లేదా ఇంట్లోనే మిక్సీలో వేసుకోవటం కానీ చేసి పిండిని తయారు చేసుకుని పెట్టుకోవాలి ఈ పిండితో కొంచెం చలిమిడి చేసుకోవటానికి మరికొంత పిండి ముగ్గు వేసుకోవటానికి తీసి పెట్టుకోవాలి తరువాతి వస్తువులు పసుపు కుంకుమ అగరత్తులు ధూప్ స్టిక్కులు గంధం ముద్దకర్పూరం తర్వాత కలశంలో వేయటానికి
గంగాజలం అలాగే ఏమైనా సుగంధ ద్రవ్యాలను కూడా వేసుకోవచ్చండి. జవ్వాది పౌడరు అలాంటివి కూడా మీరు వాడుకోవచ్చు. అలాగే అగ్గిపెట్ట, మట్టి ప్రమిదలు లేదా ఇత్తడి వెండి ప్రమిదలు, దీపారాధనకు ఆవి నెయ్యి లేదా నువ్వుల నూనె, తెల్లని ఒత్తులు. ఈరోజు విశేషంగా అమ్మవారికి దీపారాధన తామర ఒత్తులతో చేస్తే చాలా మంచిదండి. ఈ దీపారాధన చేసేటప్పుడు నూనెలో జవ్వాది పౌడర్ని వేసి చేయటం వల్ల దీపారాధన వెళ్ళినంతసేపు సువాసన భరితంగా ఉంటుంది. తరువాత పంచామృతాల కోసం పుట్ట తేనె, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, పంచదార లేదా పటిక బెల్లాన్ని సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి ముత్తైదువులకు ఇవ్వటానికి గాజులను కూడా సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి ముత్తైదువులకు తాంబూలం ఇవ్వటానికి కావలసిన తమలపాకులను కూడా సిద్ధం చేసుకోవాలి. అలాగే అమ్మవారికి నివేదించడానికి ముత్తైదువులకు ఇవ్వటానికి పళ్ళను కూడా సిద్ధం చేసుకోవాలి. అమ్మవారికి ఏవైనా 5 రకాల పళ్ళు 2 చొప్పున నివేదించాలండి. అలాగే ముత్తైదువులు కూడా ఇచ్చే తాంబూలంలో 2 పళ్ళు ఉంచి ఇవ్వండి. అలాగే తాంబూలంలో పెట్టడానికి వక్కలు, చిల్లర నాణ్యాలు, పసుపు కుంకుమ ప్యాకెట్లను కూడా సిద్ధం చేసుకోవాలి. తరువాత మామిడి ఆకులు కలసంలో పెట్టుకోవటానికి, పూజా మందిరానికి గుమ్మాలకు కట్టుకోవటానికి, అలాగే వరలక్ష్మి వ్రతంలో ముఖ్యంగా కావలసినది తోరమండి. దాన్ని తయారు చేసుకోవటానికి కావలసిన తెల్లదారపుండ, పసుపు, రకరకాల పువ్వులు లేదా పత్రి వీటిని సిద్ధంగా ఉంచుకోవాలి. తరువాత హారతి ప్లేటు, పంచపాత్ర, ఉద్ధరిణి, అరువేణి వీటిని రెండింటిని సిద్ధం చేసుకోవాలండి. ఒకటి మనం ఆచమనం చేసుకోవటానికి, మరొకటి అమ్మవారికి ఉపచారాలు చేయటానికి. తరువాత గంట, అమ్మవారికి పంచహారతి కోసం గుబ్బ ఒత్తుల్ని ముందు రోజే ఆవునేతిలో కానీ నువ్వుల నూనెలో కానీ తడిపి ఉంచుకుంటే ఇలా చేస్తే చాలాసేపు వెలుగుతాయండి. అలాగే పత్తితో చేసిన 2 వస్త్రాలని సిద్ధంగా ఉంచుకోవాలండి. ఒకటి అమ్మవారికి, ఒకటి పసుపు గణపతికి. వీటితో పాటు మీకు తెచ్చుకునే శక్తి ఉంటే కనుక అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, తామర గింజలు, శ్రీఫలం, తెల్లని ముత్యాలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, తెల్లని ముత్యాలు, వెండి పువ్వులు లేదా బంగారు పువ్వుల్ని సిద్ధంగా ఉంచుకోవచ్చండి. అలాగే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి 9 రకాల నైవేద్యాలని సమర్పించవచ్చు. అమ్మవారికి 9 సంఖ్య అంటే చాలా ఇష్టం కాబట్టి మీకు అంత శక్తి లేదు అనుకుంటే 5 రకాలు సమర్పించండి. లేదు అలా కూడా పెట్టలేమనుకునేవారు క్షీరాన్నం ఒక్కటినైనా కూడా మీరు నైవేద్యంగా అమ్మవారికి సమర్పించవచ్చు. అలాగే పానకం, వడపప్పు, చలిమిడి ఇలా మీ శక్తి కొలది నైవేద్యం సమర్పించవచ్చు. అలాగే అమ్మవారిని రెడీ చేసుకోవడానికి కావలసిన అమ్మవారి ముఖ ప్రతిమ, అమ్మవారి ఆభరణాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇవండి ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ప్రతి ఒక్కటి వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.